అసెంబ్లీలో, తెలంగాణ అసెంబ్లీలో, ఆయన ఆంధ్రాయననే అంటారు మరి, ఈయన ఎవరో నాకు తెలియదు, ప్రసన్న కుమార్ గారు. ఈయన అసలు ఎక్కడ కూడా ప్రభుత్వంలో పనిచేయలే, జీవిత పర్యంతం ఢిల్లీలో ఎవరో జడ్జి గారి దగ్గర పనిచేసిండట. మరి ఈయనని తీసుకొచ్చి లేని కొత్త పోస్టును క్రియేట్ చేసి ఇలా అసెంబ్లీలో ప్రసన్న కుమార్ అనేట ఆయనని అడ్వైజర్గా పెట్టుకున్నారు. మరి ఈయన ఏం అడ్వైజులు ఇస్తాడు, దేనికోసం అడ్వైజ్ ఇస్తాడు? లేని కొత్త పోస్ట్ ఎందుకు క్రియేట్ చేసారు మీరు? ప్రజాధనాన్ని ఎవరి కోసం వినియోగం చేస్తున్నారు మీరు? అంటే అక్కడ నుండి వచ్చేటటువంటి పచ్చ అంకుల్ డైరెక్షన్లో మరి ఇది నడుస్తున్నదా తెలంగాణ? ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా తెలంగాణ అసెంబ్లీని, తెలంగాణ విద్యుత్ సంస్థల్ని అన్నింటినీ కబ్జా పెడదామనా? పెట్టడం ద్వారా నష్టం ఎవరికి జరుగుతుంది? ఇవాళ కరెంట్ ఆఫీస్లో ముగ్గురు ఆంధ్రోళ్ళు ఉంటే మనం మూడు గంటలు కరెంటు పోతుంది. రేపు అసెంబ్లీలో ఆంధ్ర అడ్వైజర్లు ఉంటే మరి ఏం జరుగుతుంది? దయచేసి తెలంగాణ ప్రజలు ఒకసారి ఆలోచించాలి. ఇక రేవంత్ రెడ్డి గారు ఇంకా దారుణం ఏంటంటే, వ్యక్తిగతంగా ఓటుకు నోటు కేసు ఆయనది ఏదైతే ఉందో దానిని వాదించినటువంటి లాయర్లు, ఒక మేడం పేరు దేవన సేగల్, ఇంకో ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు, అట్లనే తేరా రమాకాంత్ రెడ్డి గారు, అట్లనే ఇంకా ఆయన ప్రభుత్వంలోకి రాకముందు అప్పుడు కేసీఆర్ గారు ప్రభుత్వం చేపట్టినటువంటి ప్రాజెక్టులను ఆపడానికి చచ్చిపోయిన వాళ్ళ పేరు మీద దొంగ కేసులు వేసినటువంటి ఇంకొక వ్యక్తికి, ఇట్లాంటి వాళ్ళందరినీ కూడా సుప్రీంకోర్టులో ఇలా అడ్వకేట్ ఆన్ రికార్డు పెట్టారు. అంటే మొన్నటిదాకా రేవంత్ రెడ్డి గారు జేబులోకి వెళ్ళి జీతం ఇచ్చారు వీళ్లకు. ఇవాళ మన తెలంగాణ బిడ్డల రక్తం స్వేదం, మనం కట్టే ట్యాక్స్, మన తెలంగాణ ప్రభుత్వ ఖజానా నుంచి ఆయన ఓటుకు నేటు కేసు వాదించిన మొత్తం టీంనంతటిని కూడా సుప్రీంకోర్టులో పోయి నింపుకున్నారు. మరి ఇదేం పద్ధతి, ఇదేం న్యాయం? ఎవరు లేరా ఇంకా కొత్త వాళ్ళు, న్యూట్రల్ ఉండేవాళ్ళు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రయోజనాల కోసం పనిచేసే వాళ్ళు ఎవరు లేరా? మీ ఓటుకు నేటు కేసుని మీ ప్రైవేట్ టీంని తీసుకుపోయి ఇలా సుప్రీంకోర్టులో పెడితే నిజంగా కాంగ్రెస్ పార్టీలు ఇంతమంది సీనియర్ నాయకులు ఉన్నారు, ఒక్కరు కూడా ప్రశ్నించకపోవడం చాలా దారుణం. ఇది తెలంగాణ ప్రజల యొక్క డబ్బును, సొమ్మును దుర్వినియోగం చేయడం తప్పితే ఇంకొకటి కాదు అని చెప్పి మేము తెలియజేస్తూ, ఫైనల్గా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, రేవంత్ రెడ్డి గారు, మీరు చెప్పినటువంటి నీతి వాక్యాలను మీరు పాటిస్తే బాగుంటుంది. ఉద్యోగాల విషయంలో మీరు అడ్డంగా అబద్దాలు ఆడారు, ఉద్యోగాల విషయంలో కేసీఆర్ గారిని బద్నాం చేసే ప్రయత్నం చేసిండ్రు, ఇప్పుడు మీరు వేసినటువంటి టీఎస్పీఎస్సీ నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే, నిజంగా మీకు అవినీతి మరక అంటొద్దని మీరు అనుకుంటే తక్షణమే మహేందర్ రెడ్డి గారిని తీసేసి ఎంక్వైరీ వేయండి, అవినీతి జరిగింది వాస్తవమా కాదా ప్రజలకు తెలియజేయండి. రెండవది, కేసీఆర్ గారు వేసినటువంటి ఉద్యోగాలు మేమిచ్చినట్టుగా చెప్పుకుంటా ఉన్నారు, దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. మీరు ఇప్పటివరకు ఇచ్చిన 60 ఉద్యోగాలే, ఇంకా కొత్తగా ఏం ఉద్యోగాలు ఇస్తారో, డిసెంబర్ వరకు ఏం ఉద్యోగాలు ఇస్తారో తెలియజేయవలసిందిగా కోరుతా ఉన్నాం. మూడవది, విద్యుత్ సంస్థలో నియామకం చేసినటువంటి ఆంధ్రోళ్లను తక్షణమే తీసి తెలంగాణ డైరెక్టర్స్ని వేయాలని మూడో డిమాండ్ చేస్తూ ఉన్నాం. నాలుగవది, సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియాలో మీ పర్సనల్ కేసులు, మీ అవినీతి కేసులు, మీ దొంగ కేసులు వాదించి ఆనాడు తెలంగాణ ప్రభుత్వం మీద దొంగ కేసులు వేసిన టీంని తీసేసి నిజంగా టాలెంట్ ఉన్నటువంటి వాళ్లను, నిజంగా తెలంగాణ ప్రభుత్వ ప్రయోజనాలు కాపాడే వాళ్లను పెట్టాలని డిమాండ్ చేస్తూ, మరి మీ యొక్క చిత్తశుద్ధి నిరూపించుకోవాలి. మీరు ఇన్ని రోజులు చేసినటువంటి ఆరోపణలను దాన్నన్నింటినీ కూడా తప్పని నిరూపించే విధంగా ఉన్నటువంటి మీ వ్యవహారాన్ని సరిదిద్దుకోవాలని సూచన చేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. జై తెలంగాణ. గత 10 ఏళ్లలో ఎప్పుడూ లేనటువంటి విధంగా రాష్ట్ర గీతాన్ని జయజయహే తెలంగాణను అధికారికంగా గుర్తిస్తున్నాము కూడా చెప్పారు. అంతేకాకుండా మన రాష్ట్రాలకు సంబంధించినటువంటి చిహ్నం కావచ్చు, లేకపోతే తెలంగాణ తల్లి విగ్రహాన్ని కూడా మార్పు చేస్తున్నాము. ఈ పరిణామాలన్నింటినీ మీరు ఎట్లా చూస్తారు? అంటే మన గౌరవ ముఖ్యమంత్రి గారు మొదట ఎప్పుడన్నా నిజంగా గుండెల మీద చేసుకొని జై తెలంగాణ అంటేనేమో ఆయన ఇవన్నీ చేసే అవకాశాలు, ఆయన ఇవన్నీ చేసే అర్హత ఉంటుంది. ఆయన ఎప్పుడైనా జై తెలంగాణ అన్నాడా? జై తెలంగాణ అన్నోళ్ళ మీద గన్ను పట్టుకుని తిరిగిన మనిషి ఏదో మన ప్రజలు మంచోళ్ళు కాబట్టి ఇసొంటిలకు కూడా ఒకసారి అవకాశం ఇద్దామని ఇచ్చారు కానీ ఆయన జై తెలంగాణ అని ఇంతవరకు అనలేదు. ఆయన రాష్ట్ర గీతం గురించి మాట్లాడడం, తెలంగాణ తల్లి గురించి మాట్లాడడం చాలా హాస్యాస్పదంగా ఉంది. డిసెంబర్ లోగా 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని కేవలం 60,000 ఉద్యోగాలకే నోటిఫై చేశారని చెప్పడం, గురువు చంద్రబాబు బాటలో నడుస్తున్న శిష్యుడు రేవంత్ రెడ్డి, సీఎం రేవంత్ రెడ్డిలో స్వచ్ఛరక్తం ప్రవహిస్తోంది అని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గారు మాట్లాడడం జరిగింది. నిజంగా అసలు ఆమె ఎందుకు ప్రెస్ మీట్లు పెడుతుందో, ఎందుకు మాట్లాడుతుందో నాకైతే అర్థం కావట్లేదు. ఆమె మాట్లాడిన ప్రతి మాట కూడా దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉంటా ఉన్నాయి. 9.5 సంవత్సరాల వాళ్ళ కాలంలో తెలంగాణ కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ వాళ్ళ చేతిలో పెడితే తెలంగాణకు న్యాయం చేయలేదు, తెలంగాణ యువతకు న్యాయం చేయలేదు, ఎక్కడ అభివృద్ధి లేదు, నీళ్లు కానీ నిధులు కానీ నియామకాల విషయంలో పూర్తిగా నిర్లక్ష్యం చేసి యువత భవిష్యత్తును ప్రశ్నార్థకంగా చేసి
తెలంగాణ అభివృద్ధిని మరి ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉన్నట్లుగా చేసి ఒక 2 నెలలు కూడా మా ప్రభుత్వం వచ్చి కాకముందే ఈరోజు ప్రభుత్వంపై 10 సంవత్సరాలు పరిపాలించిన వాళ్ళు మాట్లాడడం అనేది హాస్యాస్పదంగా ఉందని ఈ సందర్భంగా నేను కవిత గారికి చెప్తా ఉన్నాను. అమ్మ, ఇవన్నీ కూడా ప్రశ్నించే హక్కు అర్హత మీకు లేనే లేదు. ఎందుకంటే ఆంధ్ర వాళ్ళను అందలం ఎక్కించిందే మీరు, రాజ్యసభ సభ్యులుగా మీరే నియమించుకున్నారు. మరి టెండర్లు కానీ ఏవైతే మనకు ప్రాజెక్టుల టెండర్లు అవి కూడా మీరు ఆంధ్రాల వాళ్ళకి ఇచ్చుకున్నారు. ఆంధ్ర వాళ్ళని పెంచి పోషించిందే కేసీఆర్ కుటుంబము, టీఆర్ఎస్ ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా నేను చెప్తా ఉన్నాను. మహేందర్ రెడ్డి గారు చేరి 2 వారాలు కూడా కాలేదు, అప్పుడే ఆయన మీద ఆరోపణలు అనేటువంటి మాట మాట్లాడడం కూడా హాస్యాస్పదంగా ఉంది. మరి ఎందుకు ఇంత కాలంలోనే ఆయన మీద వచ్చిన అభియోగాలు ఏంటి? మరి మీ ప్రభుత్వంలో ఆయనను అత్యంత మరి పెద్ద స్థానంలో, డీజీపీ స్థానంలో కూడా కూర్చోబెట్టిన విషయం మీరు మర్చిపోయారా? మరి అవినీతి అధికారి అయితే మీరు ఆ రోజు ఎందుకు ఆయనను డీజీపీ స్థాయిలో కూర్చోబెట్టారని చెప్పి అడుగుతా ఉన్నాను. ఈరోజు సింగరేణిలో 20,000 మంది ఉద్యోగాలు ఇచ్చినని చెప్పుకోవడానికి మరి సిగ్గుపడాల్సిన అవసరం ఉంది. 20,000 ఉద్యోగాలు పారదర్శకంగా ఇస్తే మరి మీ పార్టీకి 1200 ఓట్లు మొన్న ఎట్లా వచ్చినాయని చెప్పి అడుగుతా ఉన్నాను. కేవలం 3% ఓట్లు మాత్రమే మొన్న సింగరేణి ఎలక్షన్స్లో టీఆర్ఎస్ పార్టీ వాళ్ళకు రావడం జరిగింది. ఈరోజు కంపాషనేట్ గ్రౌండ్ల నియామకం గురించి మాట్లాడే హక్కు కూడా కవితకు లేదు అని చెప్పి ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను. మెడికల్ బోర్డును దళారి వ్యవస్థగా మార్చింది మీరు. ఒక్కో కార్మికుడు అన్ఫిట్ కావడం నుంచి వారసునికి ఉద్యోగం ఇచ్చేంత వరకు ప్రతి చోట టీఆర్ఎస్ దళారులు ఉన్న విషయాన్ని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నాను. 32 లక్షల మంది నిరుద్యోగులు మాపై ఎంతో విశ్వాసం ఉంచి ఈరోజు మమ్మల్ని కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చారు. వాళ్ళు మాపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా మా ప్రభుత్వం పూర్తిగా వారికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చేటువంటి బాధ్యత తీసుకుంటుందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. మరి ఇంతకాలం పోలీసులు బీఆర్ఎస్లో ఉన్నటువంటి ప్రభుత్వం పోలీసు విభాగ అత్యున్నత అధికారి డీజీపీ హోదాలో మహేందర్ రెడ్డిని పెట్టిన విషయం మనందరికీ కూడా తెలుసు. మరి 36 ఏళ్ళు అన్ని ప్రభుత్వ హోదాల్లో మహేందర్ రెడ్డి గారు పనిచేయడం జరిగింది. మరి కాబట్టి ఆయనను ఒక సీనియర్ అధికారిగా ఆయనను ఈరోజు టీఎస్పీఎస్సీ చైర్మన్గా నియమించడం జరిగిందని కూడా ఈ సందర్భంగా విన్నవిసుకుంటా ఉన్నాను. మరి మీలాగా లిక్కర్ స్కామ్ చేసిండేమన్నా మహేందర్ రెడ్డి అని చెప్పి అడుగుతా ఉన్నాను. లేకపోతే టీఎస్పీఎస్సీ పేపర్లు లీక్ చేసిండా? లేకపోతే ఒకటే రూమ్ల అందరినీ మీకు అనుకూలంగా ఉన్న వాళ్ళని కూర్చోబెట్టి టీఎస్పీఎస్సీ మరి ఎగ్జామ్స్ రాయించి ఉద్యోగాలు ఏమన్నా ఇప్పించిండా మహేందర్ రెడ్డి అని చెప్పి ఈ సభ నుంచి, ఈ వేదిక నుంచి కవితను నేను ప్రశ్నిస్తా ఉన్నాను. మరి ఆయనకు అవినీతి మరికే ఉంటే ఆ రోజు మరి మీరు ఎందుకు డీజీపీ స్థాయిలో ఆయనను కూర్చోబెట్టారని కూడా అడుగుతా ఉన్నాను. మరి రాష్ట్ర నిరుద్యోగులకు ఉద్యోగాలు రాకుండా చేయాలని ఈరోజు బీఆర్ఎస్ కుట్ర పన్నుతా ఉన్నది. ఇంతకాలం 32 లక్షల మంది యువతియోగులకు అన్యాయం చేసినటువంటి టీఆర్ఎస్ పార్టీ నాయకురాలైనటువంటి కవిత ఈరోజు మరి దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా మా ప్రభుత్వం రాగానే మీరు ఎందుకు ఉద్యోగాలు ఇస్తలేరని మాట్లాడడం చాలా దురదృష్టకరం. 9.5 ఏళ్లలో మరి మీరు ఎందుకు చేయలేకపోయారు? కనీసం 2 నెలలు కాకముందే ఈ ప్రభుత్వం చేస్తలేదు అని ప్రశ్నించే హక్కు మీకు లేదు అని చెప్పి ఈ సందర్భంగా మరి ఆమెని హెచ్చరిస్తా ఉన్నాను. మరి పేపర్ల లీకేజు, కుట్రలతో ఇన్ని రోజులు ఉద్యోగాలు అసలైన యువతకు రాకుండా చేసిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.